ఆడున్న ఈక్వేషన్స్. శ్రీ నరసింహారెడ్డి గారిని మాట్లాడవలసి కోరుతున్నాను. ఇది మన అంజనా గారు మరియు జడ్పీటీసి మాజీలమైన ఇంకో సారి అంత మాజీలము జడ్పీటీసి శ్రీలత సత్యనారాయణ గారికి మరియు ఇక్కడికి ఇచ్చేసిన రామ గ్రామాల నుంచి ఇచ్చేసిన మిత్రుల గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు ఈట గణేష్ గారు వేదిక నిర్వహించారు. అదేవిధంగా అంజన్న దూరదృష్టితోటి మన గ్రామాల్లో కానీ ఊర్లలో ప్రతి ఇలాంటివి ఎన్నో అభివృద్ధి చేసిండు. అయినా సరే మన మీద ప్రజలకు నమ్మకం లేదా, మరి మన అదృష్టం బాగలేదా, మనం ఒకసారి పోగొట్టుకోగలిగాం. ఇప్పటికైనా పోయిందేం లేదు. మీరు అందరు కష్టపడరు ఇంతకాలం, ఇంకా కష్టపడాలి. ఈ 4.5 సంవత్సరాలు రాబోయే రోజులు, భవిష్యత్తు మనదే ఉంటుంది. ఈ 4.5 సంవత్సరాలు ఆత్మీయ సమ్మేళనం అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసినాక ప్రోగ్రెస్ రిపోర్ట్ కోసం వెయిట్ చేసినట్టు మీ అందరి ప్రశంసలే అన్నకు కొండంత అండగా ఉంటాయని నేను రాజకీయ ప్రస్థానం కూడా ఎట్లా ఉంటుందంటే మొదటి నుంచి కూడా మామూలుగా వ్యవసాయ కుటుంబం నుంచి ప్రారంభమై ఈరోజు జడ్పీ స్థాయికి వచ్చిందంటే ఆయన అహర్నిశలు ప్రజలకు విన్నంటూ ఉంటూ వారి సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తూ అలాగే ఏ ఇబ్బంది కలిగినా ఏ కార్యకర్తకు ఏ అర్ధరాత్రి అయినా సరే నేనున్నానంటూ ముందుండి మా గ్రామంలో అయితే మునుపు ఎప్పుడూ మేము చూడని అభివృద్ధిని కూడా 5 సంవత్సరాలైన సర్పంచ్ పదవి కాలంలో చూపించిండు. ఆయనతో పాటు తిరుగుతూ ఉన్నాం కాబట్టి అసలు ఆయన రాజకీయ ప్రస్థానం మళ్ళీ అంతే రెట్టింపుతోటి సర్పంచ్గా వన్ సైడ్ ఎలక్షన్ చేసి వన్ సైడ్గా గెలవడం జరిగింది. తర్వాత శ్రీలత సత్యమన్న గారికి, వాళ్ళ తల్లిదండ్రులకు, మా కళ్యాణ్ నరసింహారెడ్డి తాతకు, ఈట గణేష్ అన్నకు, మెండకృష్ణకు, దామోదర్ అన్నకు, సర్పంచ్లకు మరియు కార్యకర్తల అందరికీ, మాజీ ప్రజాప్రతినిధులందరికీ నమస్కారాలు. ఈరోజు 10 సంవత్సరాల నుంచి మన మాజీ ఎమ్మెల్యే అంజన్న గారు చేసిన పనులు ప్రతి గ్రామానికి, ప్రతి ప్రజలకు తెలుసు. షాద్నగర్ తెలంగాణలో భాగంగా షాద్నగర్ బంగారు షాద్నగర్గా తీర్చిదిద్దిన ఘనత అంజన్నదని నేను కోరుకుంటున్నాను. మా కొరిచడ తండకు, కొరిచడ గ్రామానికి వస్తే ప్రతి గల్లి గల్లికి రోడ్డు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చేసే పని లేదు వాళ్ళకు, వాళ్ళు వచ్చి గెలిచి కూర్చొని పోవాలి. అంతవరకు కానీ అంజన్న చేసిన ఆ పనులను గుర్తించి ప్రజలు ఓట్లు వేసిరు, కానీ 2% ఒక 4-5 వేలతో ఓడిపోయినట్టు మనం. కానీ మళ్ళీ అధికారంలోకి వస్తాడు, మన ఉన్న కార్యకర్తలు ఇదే విధంగా ఉండి గట్టిగా పనిచేస్తే మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ కేసీఆర్ సీఎం. పెద్దలకు ధన్యవాదాలు. కొత్తూరు మండల జడ్పీటీసి మరియు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధుల మాజీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మెండకృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే అంజన్న గారికి, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా జిల్లాలో ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ నా నియోజకవర్గం, నా మండలము, నా మండల ప్రజలు, నా ప్రజాప్రతినిధులు ముఖ్యమని విచ్చేసిన గౌరవ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్ గారికి ఈరోజు విశిష్టంగా ఈ జడ్పీటీసీగా ఈరోజే దానికి సంబంధించిన పీరియడ్ ముగుస్తున్న గౌరవ జడ్పీటీసీ ఎంఎస్ శ్రీలత గారికి, వేదికపై ఉన్న మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, వేదిక ముందున్న కొత్తూరు మండలానికి సంబంధించిన భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు, నాయకులు, ఎంతో మంది మాజీ వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు అందరూ కూడా అదే వేదికని కూర్చున్న మీ అందరికీ, మన నాయకులను ముందు నడిపించి నాయకులు మంచి పని చేస్తున్నాయి ప్రజలకు తెలియజేస్తూ ముఖ్య భూమిక పోషిస్తున్న మన కుటుంబ సభ్యులు, మన పత్రికా మిత్రులకు,
అందరికీ కూడా ఈ సందర్భంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, రాజకీయాలు ఎవరికి పదవులు శాశ్వతం కావు, రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి పోతుంటాయి. మన గౌరవ ప్రియతమ నాయకుడు అంజన గారు ఎందుకోసం అంటే, రాజకీయాలు అనేటివి ఒక రోజుతోటి ఈ రోజు చేసి రేపు బంద్ చేసి పోయేటివి కావు. రాజకీయాలు అనేటివి నిరంతర ప్రక్రియ, కంటిన్యూ ప్రాసెస్. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో 40 సంవత్సరాల నుంచి కూడా గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే పనిచేసుకుంటూ తన రాజకీయ ప్రస్థానాన్ని 40 సంవత్సరాలు కొనసాగిస్తున్న భరోసనిచ్చిన గౌరవ ఎమ్మెల్సీ గారికి నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 5 సంవత్సరాల్లో కూడా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పటికీ అంజన గారు ఏదైతే బాధ్యత ఇచ్చిండో, ఒక జడ్పీటీసీగా ఒక బాధ్యత ఇచ్చినప్పుడు అంజన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మనిషి, ఒకసారి అవకాశం ఇచ్చి పని చేయమని అంటే, ఒకవేళ పని చేయకపోతే రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమైతుందని ఒక అభిప్రాయంతో చిన్న చిన్న పిల్లలను కూడా ఇంట్లో వదిలేసి, మా అమ్మ దగ్గర వదిలేసి, కుటుంబం మీద వదిలేసి, ప్రతి కార్యక్రమానికి కూడా మగపిల్లలతో సమానంగా గ్రామ గ్రామం తిరిగి ప్రతి కుటుంబాన్ని దగ్గరకు పోయి జిల్లా పరిషత్ నుంచి నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామానికి జడ్పీ నిధులు ఇచ్చి ఈరోజు అంజన్న మన్నలు పొంది, అంజన్న ఆశీర్వాదంతో పొంది ఈరోజు మంచి పేరు తెచ్చుకున్న గౌరవ జడ్పీటీసీ గారు కూడా ఈ సందర్భంగా అందరి తరఫున కూడా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆడపిల్లలు ప్రజాప్రతినిధులు అయితే మగపిల్లలదే ఆజమాయిషి ఉంటుందని ఒక నానుడి రాజకీయాల్లో ఉన్నది. దానికోసం ఎప్పుడైతే జిల్లా పరిషత్లో గౌరవ ఎమ్మెల్యే గారు 6 మందికి టికెట్లు ఇచ్చి 6 మందిని గెలిపించిన ఘనత తెలంగాణ రాష్ట్రంలోనే మన సాధనా నియోజకవర్గం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా. గెలిపించిన తర్వాత జిల్లా పరిషత్లో ఒక సన్నివేశం చూశాను నేను. సన్నివేశం చూసినప్పుడు, అరే మేము 6 మందిని గెలిచినాం అని మిగతా ఒక్కొక్కరు గెలిచిన వాళ్ళు కూడా మేము మీకు ఎందుకు చేస్తామని వెనక ముందు ఆడుతున్న సమయంలో మన గౌరవ జడ్పీటీసీ గారు పెన్ను తీసుకొని ఒకటే మాట అన్నది అందరి ముందర. మన వైస్ చైర్మన్ గారు కూడా అదే కార్యక్రమంలో ఉన్నారు, మనకు ఇన్ఛార్జ్ కరణ ప్రభాకర్ గారు ఉన్నారు. నేను ఎందుకోసం చెప్తున్నా మిత్రులారా అంటే, మన నాయకత్వం మనకు చేర్చిన నేర్పిన క్రమశిక్షణ ఎట్లుంటుందనే ఉద్దేశంలో చెప్తున్నా. పెన్ను తీసుకొని వాళ్ళు ఏమో డబ్బుల విషయాలు ఏదో జోలు మాట్లాడుకుంటారు, నాకు సంబంధం లేకుండా జడ్పీటీసీ గారు లేచి పెన్ను తీసుకొని మాకు మా సారు ఒక మాట చెప్పిండు, దయచేసి దినేష్ గారు వేదికపైకి రావాలి, ప్రపోజల్ చేసి పార్టీ అభ్యర్థి ఎవరైతే చైర్మన్ గా అనుకున్నదో ఆ అనుకున్న అభ్యర్థికి ఫస్ట్ సంతకం సాధారణ పెట్టమన్నాడు అని కర్ణ ప్రభాకర్ గారితో అంటే, కర్ణ ప్రభాకర్ సార్ పరిచయం అయ్యండు, అరే అందరు వేరే ముచ్చట మాట్లాడితే మీరు ముందు సంతకం పెడతామంటారేందా, ఇదేంటంటే మా ఎమ్మెల్యే సార్ మాకు చెప్పింది సార్ సంతకాలు పెట్టమన్నాడు తప్ప ఇక వేరే మాట్లాడొద్దు అని చెప్పిండు అనే విషయం చెప్పిండు. ఎందుకోసం అంటే, ఒక టీచర్ ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులని ఎంత క్రమశిక్షణగా పెంచుతాడో అట్లా మన నాయకత్వం మనకు నేర్పిన క్రమశిక్షణ తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్న మిత్రులారా. అదే విధంగా 2006 నుంచి 10-12 ఏళ్ళు ఒక జాతీయ పార్టీకి 12-13 సంవత్సరాలు నిరంతరంగా ఒక పార్టీ అధ్యక్షునిగా ఉమ్మడి మండలంలో పనిచేసి, మేము చిన్న వయసులో ఎన్నో అపోజిషన్ అనేది ఇది కొత్త కాదు, మనకు రాజకీయాల్లో అధికారం కన్నా ప్రతిపక్షమే బలమైందనే ఉద్దేశం కూడా మనకుంది. 20 సంవత్సరాలు అపోజిషన్ పార్టీలో పనిచేసి వచ్చినోని నేను. 2006లో ఓడిపోయి, 2 సార్లు ఓడిపోయి అధ్యక్షునిగా చేసి, గత 5 సంవత్సరాల కింద ఒక సర్పంచ్గా చేసి, సర్పంచ్గా చేసినప్పుడు 92% ఓటుతో గెలిచిన ఒక సర్పంచ్, 10కి 10 వార్డులు గెలిచి ఒక సర్పంచ్ గెలిచి ఊరిని ఎంతో ముందుకు తీసుకుపోయి అంజన నాయకత్వంలో మా ఊర్లో 100,000 కోటి కాదు 2 కోట్లు 3 కోట్లు పని చేయాలని జరిగింది. కాబట్టి మంచి నాయకత్వంలో మనం పనిచేసి భవిష్యత్ తరాలకు మనం మంచి రాజకీయాలు చేయాలంటే వీళ్ళలాగా చేయాలి, రాజకీయాలు చేయాలంటే అంజన సో నాయక్ లీడర్ ఉండాలి, కార్యకర్తలు ఉండాలంటే ఈ ప్రకారం ఉండాలనే ఒక మంచి సందేశాన్ని మనము ఈ భవిష్యత్ తరాలకు అందించాలని మరొకసారి కోరుతూ, మాకు అవకాశం ఇచ్చి జడ్పీటీసీకి అవకాశం ఇచ్చిన అంజనకు మేము రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. ఎందుకోసం అంటే, రాజకీయాల్లో ప్రతిభావంతులు చాలా మంది ఉంటారు, నాకన్నా ఇక్కడ మాట్లాడుతున్న అవకాశం ఇస్తే కింద వాళ్ళు కూడా 100 మంది కూడా ఇంతకన్నా డబల్ మాట్లాడతారు, కానీ అవకాశాలు అందరికీ రావు. ఇంత పెద్ద మండలంలో అవకాశం ఇచ్చి ఒక జడ్పీటీసీగా 5 సంవత్సరాలు సంపూర్ణంగా చేయడానికి కారకుడైన అంజన గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్ రాజకీయాల్లో కూడా
ఏం ఇబ్బంది లేదు. ఎమ్మెల్సీ ఉన్నాడు, మనకు అనుభవమైన మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఏ రాత్రి అయినా పగలైనా ఈ రోజు పదవి ముగుస్తుందని నేను అనుకోవట్లేదు. ఈ రోజు పదవి ముగ్గడం కాదు, ఈ రోజు పెద్ద బాధ్యత వైస్ చైర్మన్ అశోక్ గారు వేదికపైకి రావాలి. అట్లే సర్పంచ్, మాజీ సర్పంచ్, కార్యకర్తలని, నాయకులను అందరినీ కలుపుకొని రేపు భవిష్యత్తులో జరిగే స్థానిక ఎన్నికల కోసం మనం సమాయత్తమై మన నాయకత్వంలో మన నాయకుల సలహాలు తీసుకోవడం ముందుకోవాలని ఆశిస్తూ మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు మరొకసారి కూడా శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఈనాటి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి సభా అధ్యక్షులు మన కొత్తూరు మండల ప్రెసిడెంట్ మెండకృష్ణన్న గారికి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మన మాజీ ఎమ్మెల్యే అంజన్న గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీనివాసరెడ్డి అన్న ఎక్కడున్న వేరుంచి నేనేం చేసిన అనేది మీకు తెలుసు, నాకు తెలుసు, మన సార్కు తెలుసు. మన సార్ని మెప్పించిననే నేను అనుకుంటున్నా, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా సార్కి నేను మా ఆయన సర్పంచ్ ఉన్నప్పుడే తెలుసు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు, కార్యక్రమాలు చూసినప్పుడు అప్పుడే చెప్తే మా ఆయన నాకు చెప్పరు కూడా చెప్పలే, దబదబ రెడీగా అంటే నేను రెడీ అయ్యి క్యాంప్ ఆఫీస్కొతే బీఫామ్ చేతిలో పెట్టారు సార్ నాకు. నేను షాక్ అయినా, అసలు అంతవరకు నేను రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు, ఎందుకంటే నేను హౌస్ వైఫ్ గానే ఉన్న, పిల్లలు చిన్నవి ఉన్నారు కాబట్టి. సో నాకు అవకాశం ఇచ్చినారు సార్, అమ్మ నువ్వు చదువుకున్నావు, నువ్వు వెళ్తావు ప్రజలకి వెళ్ళి చేయగలుగుతావు, వెళ్ళి గెలుస్తావు పో, నువ్వు ఇక బీఫామ్ ఇచ్చిన వెళ్ళిపో అని చెప్పిండు సార్. మేము వెళ్ళి కష్టపడము అన్ని కూడా మంచి చేసి మా కార్యకర్తలే నాకు పట్టుకొమ్మలై, మా ఆయన నా ఎంబడి లేకున్నా సరే నా గ్రామ ప్రజలు, నా కార్యకర్తలు అందరూ కూడా నా వెన్నంటే ఉండి నన్ను ముందలకి నడిపించిన నా కార్యకర్తలందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసి, జెడ్పీటీసీ కావడం మంచి మెజారిటీతో అన్ని గ్రామాలు కూడా నన్ను గెలిపించుకోవడం జరిగింది. నేను వాళ్ళ కృతజ్ఞతగా నా వంతు సహాయంగా నేను జిల్లా పరిషత్ నిధులు ఎన్ని ఉన్నా సరే వాటన్నిటిని కూడా వివిధ ఫండ్స్, రకరకాల ఫండ్స్ ఉంటాయి జిల్లా పరిషత్ లో, ఆ ఫండ్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చి మన ఎమ్మెల్యే గారిని ఎక్కడ పెట్టాలని అడిగి, సార్ ఎక్కడ పెడితే అన్నతోటి పోటీ వాడి మరి కూడా నేను నిధులు తీసుకురావడం జరిగింది. మన ఎమ్మెల్యే సారు సహాయ సహకారాలతో ఇదంతా జరిగింది. థ్యాంక్ యూ సార్, సహకారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా గెలుపుకు సహకరించినటువంటి మా కుటుంబ సభ్యులు, మా అత్తమామ, మా ఆయన, మా ఆడపడుచులు, మా చుట్టాలు అందరూ కూడా నా గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎంపీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా నిన్ననే అయిపోయినారు. ఇది పదవి విరమణ అని మేము అనుకోవట్లేదు, మేము ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటాము, ప్రజల్లోనే ఉంటూ మీ అందరికీ ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా మేము సాల్వ్ చేస్తాం, ఒక ఫోన్ చేస్తే అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనము మన ఎమ్మెల్యే సార్ని ఇంకొంచెం కష్టపడి గెలిపించుకునేది ఉండే అనే బాధ కూడా నాలో ఉంది, ఎందుకంటే అది తక్కువ స్వల్ప మెజారిటీతో మనం ఓడిపోయడం, 1.5% అంతే. అది మన కార్యకర్తల వీక్నెస్, ప్రజల ఏదో సంథింగ్ ఇస్ దేర్. సో మనము ఇప్పుడైనా మనము కళ్ళు తెరిచి మనము స్థానిక సంస్థ కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు బాగుండే, నీళ్లు బాగుండే, అన్ని బాగున్నాయి, ఆయన ఫ్రీ బస్ తప్ప ఏం చేయలేడని చెప్తున్నారు. సో అది వాస్తవమే, వాళ్ళని ఎండగట్టాలి అంటే మనం ప్రజల్లో తిరిగి మనం ఏం చేసినామనే చెప్పుకోవాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం నిలదీయాలి, నిలదీసి స్థానిక సంస్థల్లో మనం గట్టి పోటీ ఇవ్వాలి. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ అన్ని కూడా మన బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాలి. అందుకోసం మనం ఇప్పుడే సందిగ్ధం మొత్తం అన్ని ప్లాన్స్ అన్ని రెడీ చేసుకుని మనం అందరం కూడా ముందుకెళ్లాలి. దీనికి మన సార్ ఎప్పుడు మన ఎంబడే ఉంటాడు కాబట్టి అందరం కూడా పార్టిసిపేట్ చేసి అందరం కూడా మంచి మెజారిటీతో మళ్ళీ గెలిచి మళ్ళీ ఇంకొంచెం పెద్ద పదవులు పొందాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా మిత్రులకు, అఫీషియల్స్ ఎవరైతే వచ్చినారో అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సమ్మేళనానికి అధ్యక్షత వహించిన పార్టీ అధ్యక్షులు మెండకృష్ణయ్య గారికి, గౌరవ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్ గారికి, ఇప్పుడు ప్రస్తుత జెడ్పీటీసీ శ్రీలత గారికి, అదేవిధంగా సత్యనారాయణ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారికి,
పిఎస్సి వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి, సింగరూరు చైర్మన్ అశోక్ గారికి, సర్పంచ్లు మాజీ సర్పంచ్లు, ఈ స్థానిక సంస్థలు అనేది గతంలో మన దేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు రెండే ఉండే, దాని తర్వాత స్థానికంగా ప్రజా లోకల్గా కూడా కొన్ని ప్రజాప్రతినిధులు ఉండాలని అదేవిధంగా పేరు మర్చిపోయిన అనే పేరు ఎస్కేడి ఏముండే అనే పేరు ఆయన ఆయన ఆలోచనతోటి ఈ స్థానిక సంస్థలు ఏర్పడాయి. తొలుత మన శాసనాల్లోనే మన గ్రామ పంచాయత సమితి ఏర్పడని భారతదేశం నుండే ఒకటి షాద్నారు, ఒకటి ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఒకటి ఉండదు, ఉత్తరప్రదేశ్లో అది ఎందుకంటే ఆ పేరు మర్చిపోతుంది, తామీర్ వస్తారు కదా. అట్లా స్థానిక సంస్థలు ఏర్పడి స్థానిక సంస్థలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అందుబాటులో ఉన్నాయి. స్థానికంగా సర్పంచ్ ఉంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఉంటే బాగుంటాయనే ఉద్దేశంతో ఇప్పుడు రాజకీయ నేతలు ఆలోచించి ఈ పద్ధతి ప్రవేశపెట్టారు. కాబట్టి మొన్న కూడా జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇప్పుడే పెద్దలు అన్నారు కొద్దిగా జెడ్పీటీసీ విషయంలో అంటే ఇబ్బంది, కొత్తూరు ఇబ్బంది, ఆడ మైలాపురం ఇబ్బంది, అట్లాగే కొద్దిగా ఎంపీటీసీల విషయం ఇక మీ ఇష్టం ఎవరికైనా ఇసుకోపోరని చెప్పిన పార్టీ అధ్యక్షుడికి ఇచ్చేసాను ఈ పరాలు, అట్లా కొద్దిగా ఇబ్బంది అయింది. అయినా శ్రీలత గారు గెలిచారు. గెలిచి ఆమె ఏంటంటే చదువుకున్న వ్యక్తి, ఆమె మాట విధానం మీరు బాగా చూడరు, అధికారులతో మాట్లాడినప్పుడు కూడా ప్రజా పబ్లిక్ తోటి మాట్లాడినప్పుడు కూడా ఆమె మంచిగా మాట్లాడే విధానం చాలా నచ్చింది నాకు. జిల్లా పరిషత్లో కూడా ఆమె మాట్లాడేటప్పుడు సబ్జెక్టు మీద సంతోషం అనిపించింది. కొంతమంది ఆవేశంతో మాట్లాడతారు, ఏదో మాట్లాడుతారు, అట్లా కాకుండా సబ్జెక్టు మీద సరైన పద్ధతిలో మాట్లాడిన విషయం నేను సందర్భం నేను చూసిన కాబట్టి చాలా సంతోషపడ్డా. అదేవిధంగా కూడా అవి ఏ పని చెప్పినా ఎప్పుడు చెప్పినా పలానా దానికి పోలే పలానంటే కూడా ఆ విధంగా ప్రవర్తించి మంచిగా పనులు కూడా సాధించింది, చాలా సంతోషదగ్గ విషయం. కాబట్టి మున్ముందు కూడా ఆమె కూడా ఎంత చదువుకున్న వ్యక్తి ఇంకా కూడా, కాబట్టి మంచి విధానం మంచి పద్ధతి మనం డెప్యూటీస్ని ఎన్నుకున్నాం, మంచిగా సేవ చేసింది ప్రజలకని నా భావన. మరి మీరు చూసారు కదా ఆమె విధానం ఎప్పుడేమని దూరం పెట్టింది, కానీ కసుకున్న సందర్భాల్లో ఎక్కడ కలవండి. కాబట్టి అదేవిధంగా ముఖ్యంగా ఈ నాయకులు ఎమ్మెల్సీ గారు కానీ మీ ప్రజాపరిలో కూడా గురేందంటే పాతికేయులు కూడా గురేందంటే చాలా పనులు ఉన్నాయి, కంప్లీట్ చేయండి తొందరగా, అందరు సహకరిస్తూనే అయితే చాలా ఉన్నాయి. ఇంకా హెచ్ఎండీ పనులు కూడా చాలా ఉన్నాయి, మంజూరై ఉన్నాయి. ముఖ్యంగా కొత్తూరు నుంచి కూడా షాద్నాథకు సెంట్రల్ లైటింగ్ కూడా అందరు సహకరించాలి, సెంట్రల్ లైటింగ్ వేపించేటప్పుడు కూడా. కాబట్టి పనులు చాలా చాలా పనులు ఉన్నాయి, అవి కంప్లీట్ చేయండి. ముఖ్యంగా మనం వీలైనంత వరకు ప్రజలకు మనం ఎవరేమనుకో సరే మన వీలైనంత వరకు పనులు చేసి చూపించాలి, అయిన పనులను కంప్లీట్ చేసేందుకు ప్రయత్నించండి. ఇక వేరే పార్టీల మీద మనం సరే, ఈ రాజకీయం అనేది ఎవరు పట్టగాదు, మన పట్టగాదు మనమే ఉండాలని లెక్కలేదు. ప్రజలు ఎవరు కోరుకుంటే వాళ్ళు అవుతారు, వాళ్ళు కూడా పనులు చేయాలని కోరుకుంటాం, వాళ్ళు పనులు చేసి వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలి, వద్దని అంటలేము. కానీ వాళ్ళ విధానం ఆలోచించుకోవాలి, ఎట్లుండాలి ఏం కథ అనేది ఆలోచన చేయాలి. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోరుకున్నారు ప్రజలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, వాళ్ళు హామీలు ఇచ్చారు, హామీలు అమలు పరుస్తారని అనుకుందాం, అమలు పరిస్తే చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు డేట్లు కూడా ప్రకటించారు, పింఛన్లు 4000 చేస్తామన్నారు, 4000 చేసే కాదు వచ్చే జనవరిలో పింఛన్ వేయలే, ఉన్న పింఛనే పోయింది. 5000 రైతు బంధు 5000 నుంచి 7000 చేస్తారు, వచ్చే 5000 కూడా ఇస్తారు, మొన్న ఇచ్చారు ఎలక్షన్ అప్పుడే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ డబ్బులు శాంక్షన్ చేస్తే. ఆ హరీష్ రావు ఎవరు అంటే సోమవారం నాడు టింగ్ టింగ్ అని ఫోన్లు మోగుతూ అంటే దాన్ని కాంప్లీట్ చేసి అది ఆపారు, ఆపి కూడా తర్వాత ఇచ్చారు, అది కూడా ఆపి ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఏంటంటే వాళ్ళు ఇస్తే మంచిది, ఎన్నో హామీలు ఇచ్చారు ప్రజలు ఆశించు నమ్ముకున్నారు చేస్తారని. ఒకటన్నా మొన్న మనం ఈ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటిపోయింది, 8 నెలలు అవుతుంది అనమాట. మరి వాళ్ళు 7 నెలలకు ఎన్ని హామీలు అమలు చేశారు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ముఖ్యమంత్రి ఎప్పుడు నెల లోపల అన్ని స్టార్ట్ చేసాడు కదా, 4000 మీద 4000 శాంక్షన్ చేశాడు, స్టార్ట్ చేశాడు అన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేశాడు కదా. మరి వీళ్ళకెందుకు ఆ సమయంతో వాళ్ళే చెప్పాలి, రైతు బంధు వర్తలేదు,
పింఛన్ 4000 అయితలేదు. అదేవిధంగా చాలా మంది మొన్నగంటే గత ప్రభుత్వము పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేసిందంట. ఒకసారి అర్థం చేసుకోవాలి, నిర్వీర్యం ఎట్లా చేసింది? కొన్ని కరోనా వచ్చిన తర్వాత, కరోనా వచ్చినప్పుడు కొన్ని ఫండ్స్కి ఇబ్బంది అయింది, లేట్ అయింది. కానీ గ్రామంలో పోయిన సర్పంచులకు ఇబ్బంది అయినా, ఏం అశోక్ అన్న చెప్పే, మీ పోయిన సర్పంచులకు ఇబ్బంది అయినా అన్ని కార్యక్రమాలు జరిగింది మీ ఆధ్వర్యం. క్రిమిటోరియం కానీ, డంప్ యార్డ్ కానీ, ఇక సీసీ రోడ్లు అని చెప్పండి. వచ్చిన తర్వాత ఆదేళ్ళ నుంచి ఎన్ని డబ్బులు వచ్చి మీరు చూస్తారు కళ్ళతోటి. వాళ్ళకి గెలిచిన ప్రజాప్రతినిధి ఇల్లు ఉండాలని వాళ్ళకి షాలిసి వాళ్ళలోనే కూడా ఎక్కువ చేసారు. మేము 15,000 వచ్చినప్పుడు ఇప్పుడే జెడ్పీటీసీ గారు 13,000 చేసిన నెలకని, ఎంపీకి 13,000, జెడ్పీటీసీకి 13,000, ఎంపీటీసీలకు 7,000 అని, సర్పంచ్లకు ఎంతనా? సర్పంచ్లకు ఎంత చేసారు? 6,000. మరి మీరు గౌరవించినట్టా కాదా? మొన్న మీరు కళ్ళ కనబడుతుంది, క్రిమిటోరియం కానీ, డంప్ యార్డ్ కానీ, సీసీ రోడ్లు కానీ, అన్ని కానీ, తాగే మంచినీళ్ళు కూడా, తాగే మంచినీళ్ళు ఇంటింటికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రావాలన్న, అలాగే గౌరవ ఎంపీటీసీలు కృష్ణన్న గారు, ఇప్పుడు ఎందుకు కొనబోతున్నది? ఏ కార్యక్రమం ముఖ్యంగా ఇప్పుడు తొలుత వచ్చుకమే ఇతరాలకు ఇబ్బందే, ఎరువు సంచులకు ఇబ్బందే? ఇప్పుడు టైం దాటిపోయింది కదా, రైతు పంటలు పెడతారు, ఇదివరకు రైతు బంది లేదు. అది చూడాలి, చూడకుండా ఏదో వాళ్ళు చెప్తే మాట వాళ్ళు చూపి వస్తాయి మాకు ఇక్కడ నుంచి ఇక్కడెక్కాయి ఇక్కడంతా కొందరు ఏర్పాటు చేసిన ఈ రోజు, అంటే ఈ రోజు ఇంకా పదవి కాలం ఉంది కాబట్టి, జెడ్పీటీసీ శ్రీలత సత్యనారాయణ గారికి, అలాగే మన పార్టీ ముఖ్యులు, మన షాద్నగర్ మొద్దు బిడ్డ రైతు బిడ్డ అంజన గారికి, అలాగే ఈట గణేశన్న గారికి, అలాగే ఎంపీటీసీలు, అలాగే పిఏసీఎస్ డైరెక్టర్లు, పిఏసీఎస్ వైస్ చైర్మన్లు, అలాగే పార్టీ ముఖ్యులు, మాజీ సర్పంచ్లు, అలాగే వివిధ హోదాల్లో పనిచేసిన గ్రంథాలయ కమిటీ మెంబర్లు, పిఏసీఎస్ సంబంధించిన అన్ని శాఖల వాళ్ళు, గ్రామ కమిటీ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ నా యొక్క పాదాలు అన్నారు. అంటే ఫస్ట్ సత్యనారాయణ గారి గురించి, అంటే శ్రీలత సత్యనారాయణ గురించి చెప్పాలంటే, నేను జెడ్పీటీసీ ఉన్నప్పుడు అన్న సర్లకు అన్ని విషయాలు చెప్తున్నా. కాంగ్రెస్ అయితే గెలవద్దు అనుకున్నాం కాబట్టి ఈడ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఒక ఎంపీ డిఫరెంట్ క్యాండిడేట్ని అయితే వచ్చారు. సరే ఎవరన్నా ఏమని అనుకుని, అది పేపర్ రాసేది కాదు, హర్జీవరన్న మళ్ళీ మనం రికార్డింగ్ చేసుకుంటుండే వాళ్ళ ముందే వచ్చింది. ఆ రోజు బీఫామ్ వచ్చింది. ఆ రోజు గెలుపులో మన కడంపల్లి సీనన్న కానీ, సత్యమన్న కానీ, ఆ రోజు పార్టీలకు అతీతంగా వ్యక్తిగతంగా, అంటే నీలాంటోడు వస్తే మన మండలి బాగుపడుతుంది, అంతా పంచుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్న వ్యక్తులు. శ్రీలత గారి గురించి చెప్తే, అంటే నిజంగత గారికి హృదయపూర్వక వందనాలు. అలాగే పార్టీ ఆదేశానుసారం వాళ్ళు ఆ రోజు జెడ్పీటీసీకి లోటప్పుడు వారికి తోడ్పాటు అందించిన వారి కుటుంబ సభ్యులకు, అలాగే వెన్నంటి ఉన్న పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా కొత్తూరు నందిగాం రిపోర్టర్లకు, రెండు మండలాల ఉమ్మడి మండలాల ప్రజలకు అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారం. గుంటూరు ఏమైందో ఏమో కానీ, రెట్టింపు ఉత్సాహంతో ఎమ్మెల్యే ఎలక్షన్లో మాత్రం మాకు ఆపోజిట్ ఎక్కువ మంది చేశారు. నాకు తెలిసి రాష్ట్రంలో ఆ రోజు 90% రిపోర్టర్స్ ఆపోజిటే చేశారు. అంటే వ్యక్తిగత కారణాలే కావచ్చు, ప్రభుత్వం మీద వ్యతిరేకతనే కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ 6 నెలల్లో మన ప్రజలు ఎట్లయితే అరే ఇదంతా తప్పుడు గవర్నమెంట్, తప్పుడు క్యాండిడేట్ను గెలిపించినాం అంటే అని చెప్పి మన ప్రజలు టీఆర్ఎస్ అనుకుంటున్నారు. అలాగే ప్రెస్ మిత్రులు కూడా 90% ఇప్పుడు అదే అనుకుంటున్నారు. అరే ఎంత పని ఏంద్రా నాయన, మేము ఏదో అనుకుంటే కుక్కను తీసుకుపోయి సింహాసనం మీద కూసబెట్టినట్టు అయిపోయింది. ఇలాంటి తప్పులు కూడా మళ్ళీ జరగొద్దండి అని చెప్పి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఎందుకంటే ప్రతిపక్షాన్ని వెలికి తీసేది మనం ఎంత చేసినా దాన్ని పబ్లిక్లో బాగా, అంటే ఒక రేంజ్కి తీసుకుపోవడానికి మీడియా మిత్రుల సహకారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఏం చేసిన ప్రోగ్రాం మన ఊర్లో మనకే తెలుస్తుంది, మన మండలాలు మనకే తెలుస్తుంది. ఈ సోషల్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ, ప్రింట్ మీడియా ద్వారా కానీ
ఒక చక్కటి సందేశం. అరే ఇగో ఈ కొత్తూరులో ఇట్లా నడుస్తుంది, షాదార ఇట్లా నడుస్తుంది, మన మహబూబ్నగర్ డిస్టిక్ లో ఇట్లా నడుస్తుంది, రంగారెడ్డిలో ఇట్లా నడుస్తుంది అంటే ఒకరి విషయాలు ఒకరికి చేరవేసేట్లో వాళ్ళ పాత్ర అమోఘమైనది. మరొకసారి మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అంటే నేను ఇట్లా విమర్శిస్తున్నాను అని చెప్పి ఏమనుకోవద్దు. నేను ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వేధింపులు అనేది నాకుడంగా గురైనా, అంటే అంజన్న వ్యక్తిగతంతో ఏరాడు, కొంతమంది మూర్ఖులను నమ్మి, అంటే కొంతమంది చెప్పుడు మాటలు నమ్మి నన్ను కూడా వేధించరు కేసు లేని అనేని అయినా అంజన్న దగ్గర పోతే మాత్రం నిజాలు తెలుసుకొని మా ఊరోళ్ళకు కానీ మా ప్రతిపక్ష సభ్యులకు కానీ ఒక మాట చెప్పేది, అరే అంత బానే చెప్తారా ఆయన షెడ్యూడు కానీ మన లోకల్ బాడీలా ఒక్క వార్డు కూడా గెలుపుకున్నా ఆయనకి ఎందుకు ఇస్తున్నాడు అని చెప్పి ఉల్టా ప్రశ్నించాడు. అంటే తప్పు జరిగినా కానీ మళ్ళా ఆ తప్పు నా నుంచి జరిగిందా నీ నుంచి జరిగిందా నాకు క్షుణ్ణంగా తెలుసుకొని మళ్ళా మాత్రం ఫోన్ చేస్తే లేదు నాది తెలియకుండా జరిగిపోయింది ఈసారి జరగకుండా చూసుకుంటాను అని చెప్పి, అంటే ఒక తప్పు చేసినా మళ్ళా 10 మంది ముందలు ఒప్పుకొని దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసిరంటే అంజన గారిది ఎంత గొప్ప మనసు ఒకసారి అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నంటే మనిషి అనేటోళ్ళది తప్పు జరుగుతుంది కాదంటా నేను అంటలేను. అంటే అంజన ఎంత మంచి మనస్తత్వం అంటే ఏరి కోరి జెడ్పీ చైర్మన్ తీసుకురు ఏమి అంటే ఇంతకుముందు అన్న చెప్తుండే మా ఎమ్మెల్యే సార్ చెప్పాడు సంతకం పెట్టాట ఏరు కోరి కొంతమంది జెడ్పీటీసీలను ఎంపీపీలను సర్పంచ్లు ఏరు కోరి తీసుకుంటే అది చెప్పకుండా వెళ్ళిపోయారు. అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు కదా బాధ అనేది తెలియకుండా. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నాంటే మన బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు 2022లో ఏదైతే స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు వచ్చినాయో అదే రోజు ఆ ఇద్దరు అభ్యర్థులను ఎవరైతే నిలబెట్టి యునానిమస్ చేసిరో వాళ్ళకు నిజంగా అసలు ప్రజాభిప్రాయం యునానిమస్ అనేది తీసుకోవద్దనేది అయితే నేను చెప్తా. వాళ్ళకు ప్రజా సమస్యలు తెలియాలి, మనిషి విలువ తెలియాలంటే ఎలక్షన్ జరగాలి, గెలిచినా ఓడినా దాంట్లోనే తెలుసుకోవాలి. ఆ సంస్కృతి మనకు ప్రజాస్వామ్యబద్ధంగా మనకు వచ్చినప్పుడు యునానిమస్ ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. ఆ రోజు ఖర్చు పెట్టే పైసలన్నీ వీలు పట్టుకొని మళ్ళా ఈ రోజు పార్టీకే శత్రువులుగా మారి వాళ్ళ ఎమ్మెల్యేలకు నిలబడి మళ్ళీ ఎమ్మెల్యేలుగా గెలిచే పరిస్థితి వచ్చిందంటే పార్టీ కూడా చాలా తప్పులే చేసింది. ఎందుకంటే 2000 నేను అంజన్నను రవేనను మురళీరావును అడిగిన అన్న మీరు 2009 ఓడిపోయినప్పుడు బాధపడలేరు, 2014 ఎవరు లేకున్నా కానీ మేమంతా లేకున్నా కానీ మీరు గెలిచారు, 2018లో కూడా మేము ఎవరం లేకున్నా కానీ ముఖ చిత్రం అంత ఒక తీరు ఉంటే మళ్ళీ మీరు విచిత్రంగానే గెలిచారు, అయినా కానీ మీరు 2003లో ఇంతమందికి కండువాలు కప్పి ఇంతమంది అనుచరులను వెనుక చేసుకొని మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నట్టు అని చెప్పి నేను ముఖం అంటే అన్న వాళ్ళ ముఖం మీద అడిగేసిన. అంటే అభద్రతాభావం ఎందుకు వచ్చిందంటే అన్న వాళ్ళు ఏం చేసినట్టే ఎవడనే రాని కండువాలు వేయాలి, పార్టీలు వెనుక ఉద్యోగాలు వేసుకోవాలి, వెనుక ఊసబెట్టుకోవాలి. అంటే ఆ రోజు నిజంగా పార్టీకి కష్టపడ్డానికి ఎంత చేసినా తక్కువనే కానీ టెంపరీగా ఆలోచించి మళ్ళా టెంపరీగా పోయిన వాళ్ళ గురించి అంజన వాళ్ళంత శ్రమ తీసుకురు కాబట్టి ఈ రోజు మనకు ప్రతిపక్షం హోదా ఇచ్చింది. ఆ రోజే కొంతమందిని కొన్ని జాగ్రత్తలు చేస్తుంటే కోట్ల రూపాయలు సంపాదించుకుంటుంటే కూడా సపోర్ట్ ఇవ్వకుండా ఒప్పుకున్నారు, ఎక్కడెక్కడలోనే తీసుకొచ్చి గుళ్ళ చైర్మన్ చేసే కూడా అంజన పెద్ద మనసుతో చైర్మన్ కూడా చేసేసింది. ఆ రోజు ఊరోళ్ళు కూడా కనవాలేరు, అంటే అంత మెదక మనిషి కాబట్టి సాధారణ ప్రజలైతే ఉడగొట్టిరు. అది ఎవరో ఓడగొట్టిరంటే నేనైతే అనుకుంటలేను, నిజంగానే టీఆర్ఎస్ నిజమైన కార్యకర్తలే ఆ రోజు ఓడగొట్టిరు. ఎందుకంటే పుట్టేప్పుడు పోస్టులు ఉన్నప్పుడు మర్డర్ కేసుల కేసు బయట పడేసిరు, గుడికి చైర్మన్లు ఇచ్చిరు, మనది ఏదో అచ్చంపేట లేదు మా ఊరు మంచంపాటు రోడ్ వేసారు, రోడ్ వేయలేరు కానీ ఎవరెవరికో 2 కిలోమీటర్ భూముల్లోకి డాంబర్ రోడ్లు వేసిరు, ఎందుకు వేసిరో కూడా ఆ రోజు తెలియదు. అంటే సంతకం పెడితే కూడా అరే తెచ్చిడా ఇక పలా కన్నప్పన్న తెచ్చిండా పెట్టు సంతకం ఇయ్యా కన్నప్పన్న ఏం రాసుకొచ్చిండో కూడా తెలియదు. ఆ టైంలో ఎవరైనా అంజన వాళ్ళ ఆస్తి రాసుకొచ్చిన సంతకాలు పెట్టేస్తుండే అంత గుడ్డిగా నమ్మాడు. అంటే ఎందుకు ఆ అవసరం వచ్చిందనేది మన పార్టీ పెద్దలు, నేను ఎందుకు ఇంత చెప్తున్నంటే సభాముఖంగా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి మళ్ళా వస్తాయి మన ప్రతిపక్షంలో ఉన్నాం, ఇప్పటికైనా నిజమైన కార్యకర్తలకు డబ్బులు ఉల్లోళ్ళైనా సరే లేని వాళ్ళైనా సరే పార్టీకి వెన్నంటి ఉండే వాళ్ళను మళ్ళా పార్టీ చేంజ్ చేస్తే ఆ ఊర్లో కూసబెట్టి
వాడిని రిజైన్ చేయించి మాత్రమే ఇంకో పార్టీలకు ఓనియాలు తప్పించి ఇలా ఒక పార్టీలోకి గెలిచి ఇంకో పార్టీలోకి పోయి ఇలా చేస్తే ఎట్లుంటది అంటే విచిత్రంగానే తయారవుతారు. సూచనలు కూడా ఏమైపోతున్నాయి, ఆయనలో ఏముంటావులే అంటే నన్ను కూడా నేను మోని అడిగి కొంతమంది ఏమంటాని, అరే నువ్వు కూడా పార్టీ చేంజ్ చేస్తున్నావు అంటాను. కానీ మళ్ళీ ఒక్కసారి పత్రికా మిత్రులకు చెప్తున్నా, అలాగే నాకు వెన్నంటి ఉన్న అంజనా గారి సాక్షిగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నాకు ఓటేసి గెలిపించిన జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు కౌన్సిలర్కు మళ్ళొక్కసారి చెప్తున్నా, నాకు ముఖ్యమంత్రి నియోజకవర్గం ఇల్లునే ఉన్నదంటని తెలుసు, ముఖ్యమంత్రి ఓటేశాడంట అని చెప్పి తెలుసు, నిలబడ్డోలు వేల కోట్ల అధిపతులు అంటని తెలుసు, నేను ప్రతిపక్షం నుంచి నిలబడ్డంటని తెలుసు. అయినా కూడా ఒక యువకుడు వచ్చిండు మహబూబ్ నగర్ నుంచి, ఆ మహబూబ్ నగర్ నుంచి కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన ఎంపీగుండి అదే మహబూబ్ నగర్ లో ముఖ్యమంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలంటే ఇదే మహబూబ్ నగర్ నుంచి నన్ను ఒక బాణంగా యూజ్ చేసుకుని నాకు ఓటేసిన వాళ్ళందరికీ మరొకసారి సభాముఖంగా చెప్తున్నా, ఆ పరిస్థితులు వస్తే నిజంగానే ఆ పార్టీ నేను వేరే పార్టీలో పోయే పరిస్థితి వస్తే నా పోస్టు నేను రిజైన్ చేసే పోతా గానీ ఏదో పోస్టు తీసుకొని మాత్రం పోరాడని చెప్పి అంత గట్టిగా చెప్తున్నా. వార్డ్ మెంబర్ ఎలక్షన్ వస్తున్నాయి, మీరు ఎంపీటీసీలు జెడ్పీటీసీల పోస్టులు చూడకండి. ఒక సర్పంచ్ ప్రోటోకాల్ ఎంత అనేది మన అంజన్న గారి నాయకత్వంలో నేనైతే కళ్ళారు చూసిన. ఎక్కడన్నా పోతే ఓపెనింగ్ అప్పుడు వార్డ్ మెంబర్ 7 సర్పంచ్ 7 అంటే ప్రతిభ ప్రాధాన్యత ప్రోటోకాల్ ప్రకారం అంటే కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ ఏందో తెలిసిన వ్యక్తి కాబట్టి ప్రోటోకాల్ పాటించేది. ఇప్పుడు ఉన్నోళ్ళకైతే ఆ ప్రోటోకాల్ తెలియదు, ఎందుకంటే వాళ్ళకు రాజకీయ జీవితం అంతా ఇంకో వెనుక పనిచేసి వసూళ్ళకే తప్పించి ప్రోటోకాల్ తెలియదు. అలాంటి ప్రోటోకాల్ తెలియని వాళ్ళను కూడా ఈరోజు రాజకీయాలకు గెలిపించారంటే అంజనా లాంటి వాళ్ళని చూస్తే నిజంగానే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మూర్ఖుని చేతిలో ఎలక్షన్ ఓడిపోయినామంటే నిజంగానే బాధ అది. అలాంటి పునరావృతం కాకుండా మరొకసారి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీరందరు గట్టిగా ఉండాలి, మేము గట్టిగానే ఉంటాం. ఈ పోలీస్ స్టేషన్ల గురించి మీకు తెలుసో తెలియదో నేను మళ్ళా చెప్తున్నా, మీరెవ్వరూ భయపడద్దు. తెలంగాణ ఉద్యమంలో పోలీస్ స్టేషన్ పోనీకి అంజనా రెడీగా ఉండే, ఆ రోజు కార్యకర్తలు రెడీగా ఉండే. కానీ ఈ రోజు ఎవడో కాంగ్రెస్ వాడు ఓ కేసు పెడుతుండే వాడు పెడుతున్నాయి భయపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు అనేది తెలియదు. అంటే జైలు ఏడున్నది మన తెలంగాణలో ఉన్నది, ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. కేసులు అనేది మళ్ళా విచారించే టైం లోపల మళ్ళా చెప్తున్నా, పత్రికా మిత్రులకు చెప్తున్నా, కార్యకర్తలకు చెప్తున్నా, నా తోటి అనుచరులకు చెప్తున్నా, నా కుటుంబ సభ్యులు లాంటి మీకందరికి మరొకసారి చెప్తున్నా, ఏదన్నా అనివార్య కారణాల వల్ల కేసు మన మీద అయితే వాని మీద కూడా కేసు అయ్యే వరకు పోలీస్ స్టేషన్ కేసులు ఇవ్వద్దు. ఎందుకంటే అధికారులు కూడా ఎప్పటి వరకు చూస్తారంటే మెత్తగున్నోళ్ళని రాయేస్తారు, గట్టిగున్నోళ్ళకేమో సల్యూట్ కొడతారు. ఈసారి ఎవరన్నా కేసు పెట్టి ఏదైనా జరిగితే అది ట్రయల్కి వచ్చేకల్లా మళ్ళా చార్నగర్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మనోళ్ళే ఉంటారు, గెలుస్తారు. ఆ కేసు పెట్టిన వాళ్ళను అప్పుడు సాధారణ ఉంటారు కదా, ఆ రోజు మాత్రం ఖచ్చితంగా దానికి పరిణామం ఏందనేది మేమైతే సభాముఖ ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంతకంటే చెప్తున్నామంటే మేము రాజకీయం ఎంత స్పష్టత ఉన్నదో. అలాగే మరొకసారి అంటే అందరికి ఆకలితున్నట్టుంది ఇట్లా అంటున్నట్టు అని చెప్పి మళ్ళీ ఏమనుకోవద్దు. అంజన్న గారి మెతక మనసును యూజ్ చేసుకుని కోట్ల రూపాయలు సంపాదించుకొని కేసులకించి బయటపడ్డ అందరికీ మరొక్కసారి మీలాంటి వాళ్ళని చూసుకొని అందరు బుద్ధి తీసుకోవాలని చెప్పి మీకైతే మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తున్నా. ఇంకో 4 మీ ప్రతిపక్షంలో ఉంటామే కానీ మీరు జీవితాంతం ప్రతిపక్షంలోనే ఉండే మార్గాలు మా చేతుల్లోనే ఉంటాయి. అలాంటి అవకాశాన్ని మీరందరూ గట్టిగా ఉండి మీ అవకాశాలు వచ్చినప్పుడు జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ సర్పంచులు కానీ మీరు ఖచ్చితంగా గెలవాలి. అలాగే అన్నగారి ఆశీస్సులతో నాకు తెలిసి మనం పోరాటం చేస్తే నేను మొన్న కూడా చెప్పిన పార్టీ ఆఫీస్లో ఈ రోజు కూడా చెప్తున్నా జెడ్పీ చైర్మన్ అనేది ఖచ్చితంగా షార్టర్ వాళ్ళకి వస్తుంది సార్. ఎందుకంత గట్టిగా చెప్తున్నంటే మన దగ్గర ఎటువంటి కార్యకర్తలు ఉన్నారంటే అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా ఖర్చుకు వెనుకాడని వాళ్ళు ధైర్యవంతులు అంటే అందరినీ కార్యకర్తల కుటుంబ సభ్యులుగా చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరికీ అవకాశాలు అంటే రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన సత్యమన్న కుటుంబ సభ్యులకు అలాగే వేదిక నాలించిన పెద్దలకు స్టేజ్ ముందున్న వివిధ హోదాల్లో పనిచేసిన ముఖ్యులకు అలాగే బీఆర్ఎస్ పార్టీ అభిమానులకు అందరికీ మరొకసారి నా హృదయపూర్వక పాదాభివందనాలు. మీడియా మిత్రులకు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఈ మధ్య అయితే జర యాక్టివ్గానే ఉంటున్నారు,
ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. మీడియా ఎప్పుడు ప్రతిపక్షం, మేము అధికారంలోకి వచ్చినా మీరు ప్రతిపక్షంగానే ఉండండి, ప్రజా సమస్యలపైన మమ్మల్ని నిలదీయండి. ఇలాంటి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మా మండలాధ్యక్షుడు కృష్ణ గారికి మరొక్కసారి వేదిక నుంచిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి పాదాభివందనాలు. థ్యాంక్ యూ. కొన్ని అంజన గారు ఇంతకుముందు అడిగి చెప్పిన పనులు, పెండింగ్ ఉన్న పనులు చూడంటే అవి కొంచెం జాగ్రత్తగా చూసి 31 లక్షల రూపాయలు ఈరోజు ప్రొసీడింగ్స్ అంజన గారి చేతుల మీదుగా, ఎమ్మెల్సీ గారి చేతుల మీదుగా, డిప్యూటీసీ గారి చేతుల మీదుగా ఇప్పుడు అందజేయడం జరుగుతున్నది. మొదటగా గూడూరు ఎవరు రావద్దు, గూడూరు ఒక అధ్యక్షుడు వచ్చిన సంతోషం అందరు వచ్చారు అనుకుంటే పైకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వేరే వాళ్ళు రావద్దు, లేవద్దు ప్లీజ్. 10 లక్షల గూడూరుకు డ్రైనేజీకి 5 లక్షలు, సైన్స్ ల్యాబ్కు 2.5 లక్షలు, వాటర్ ఫెసిలిటీస్ కు, హై స్కూల్ కు 2.5 లక్షలు, 10 లక్షల రూపాయలు గూడూరు గ్రామ పంచాయతీకి గౌరవ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ జడ్పీడీసీ గారి చేతుల మీదుగా అందజేయడం జరుగుతున్నది. పెంజర్ల గ్రామస్తులు కూడా దామోదరణ ముందరకు రావాలి. 2.5 పెంజర్ల గ్రామస్తులు తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే కొత్తూరు తీసుకో నవీనా.